हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल वीडियो लो आवकाय पच्चड़ी ये विधंगा पेट्टुकोवालो चूद्दाम चाला ईजीगा पेट्टुकोवच्चंडी सिंपल प्रोसेस लो वन इयर वरकु कूडा निल्व उंटुंदी संवत्सरं पाटु निल्व उंडे ई आवकाय पच्चड़ी एला प्रिपेर चेसुकोवालो ई वीडियोलो अयिते चूद्दामंडी दीन्नी పట్టిన ఆవకాయ పెట్టిన 5వ రోజు గనుక ఫ్రిజ్ లో పెట్టుకుంటే మనకు ఎప్పుడు తీసుకొని తిన్నా కూడా ఆ కొత్త ఆవకాయలాగే ఉంటుంది సో ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము ఇక్కడ మ్యాంగోస్ ని తీసుకున్నాను వీటిని కడిగేసి ఈ విధంగా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి తర్వాత ఈ విధంగా టెంక తోటి ముక్కలుగా కొట్టించుకోవాలి ఇక్కడ మీరు పుల్లగా ఉన్న మ్యాంగోస్ ని తీసుకోవాలి అది కూడా చిన్న రసాలు లేదా కొత్తపల్లి కొబ్బరి ఈ 2 మ్యాంగోస్ అయితే మనకి పచ్చడికి బాగుంటాయండి సువర్ణ రేఖతో కూడా పెట్టుకుంటారు ముక్కలని ఈ విధంగా శుభ్రం చేసుకోవాలి వాళ్ళు కొట్టేటప్పుడు మచ్చలు దుమ్ము అంతా ఉంటుంది కదా సో ఇవన్నీ తీసేసుకోవాలి జీడి కూడా తీసేసుకోవాలి ఇలా పైన ఒక పల్లచని పొరలా ఉంటుంది టెంక్ పైన దీన్ని కంపల్సరీ తీసేసుకోవాలండి ఇది ఉంటే పచ్చడి పాడవుతుంది ఇలా అన్ని తీసేసుకొని ఫ్యాన్ కింద ఒక గంట సేపు ఆరబెట్టుకోండి అప్పుడు ఆ ముక్కల్లో ఉన్న తడి అంతా కూడా ఆరిపోతుంది ఇప్పుడు ఇక్కడ నేను ఒక కప్పుని తీసుకున్నాను అన్ని కూడా ఈ కప్ తోనే కొల్చుకుంటాను పచ్చడిని కలుపుకోవడానికి ఒక పెద్ద గిన్నెని అయితే తీసుకోండి కలుపుకోవడానికి మనకి బాగుంటుంది ఈ కప్పు తోటి 5 కప్పుల మామిడికాయ ముక్కల్ని వేసుకుంటున్నాను మీరు ఏ కప్ తోటైనా మెజర్ చేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే 5 కప్ మ్యాంగో పీసెస్ తీసుకున్నాను తర్వాత 3 కప్స్ ఆయిల్ పడుతుంది ఇక్కడ నువ్వుల నూనె గాని వేరుశనగ నూనె గాని ఈ రెండే వాడాలండి ఇక్కడ ఒక కప్పు యూస్ చేస్తున్నాను అంతా ఒకసారి వేయను కొంచెం కొంచెంగా వేస్తాను 3 కప్స్ అయితే ఆయిల్ పడుతుంది ఇక్కడ నేను వేరుశనగ నూనె తీసుకుంటున్నాను 1 కప్ ఆయిల్ ఇందులో వేసుకొని ఈ మ్యాంగో పీసెస్ ని ఈ ఆయిల్ లో డిప్ చేసుకోవాలి ఇలా ముంచడం వల్ల ఏంటంటే మనకి ముక్క అనేది సంవత్సరం అంతా కూడా మెత్తబడకుండా ఉంటుంది ఈ విధంగా మ్యాంగో పీసెస్ ని ఆయిల్ లో ముంచుకొని తీసేసుకోవాలి టెంక ఉండేటట్టు చూసుకోండి మామిడికాయ ముక్కలకి ఇలాగే మిగిలిన మామిడికాయ ముక్కల్ని కూడా ఈ ఆయిల్ లో ముంచుకొని ఒక గిన్నెలోనికి వేసుకోవాలి ఇలాగే అన్ని ముక్కల్ని తీసేసుకోవాలి తర్వాత ఇందులో పసుపు 1/2 టీ స్పూన్ పసుపును వేసుకున్నాను అలాగే salt మనం ఏ కప్ తోటైతే ముక్కల్ని కొల్చుకున్నామో అదే కప్ తోటి salt 1/2 కప్పు salt వేసుకోవాలి 5 కప్ మ్యాంగో పీసెస్ కి 1/2 కప్ salt ఇక్కడ కళ్ళుప్పుని దంచిన ఉప్పు ఉంటుంది కదా అది వేసుకోండి 1 కప్ chili powder 1 కప్పు కారం అండి పచ్చళ్ళకు మనకు కారం సెపరేట్ గా ఉంటుంది నేనైతే 3 మ్యాంగో మిర్చి పౌడర్ తీసుకున్నాను అదైతే పర్ఫెక్ట్ గా ఉంటుంది 1 కప్ కారం వేసుకోవాలి అలాగే మస్టర్డ్ సీడ్ పౌడర్ కప్పు కంటే కొంచెం తక్కువ ఆవ పిండిని వేసుకోవాలి 1/4 కప్పు ఆవ పిండండి తర్వాత దీంట్లో 2 స్పూన్ల మెంతుల పొడి వేసుకోవాలి 1 స్పూన్ వేయటం క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్ తర్వాత మెంతుల్ని కూడా ఇక్కడ నేను 2 స్పూన్స్ వేసుకున్నాను వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలను పొట్టు తీయకుండా వేసుకోకండి ఫ్రెండ్స్ ఇలా వేసుకోండి పొట్టు తీసి వేసుకుంటే మనకి వెల్లుల్లిపాయలు ఊరి చాలా బాగుంటాయి ఇక్కడ నేను 1 కప్పు వరకు వెల్లుల్లిపాయలను తీసుకున్నాను ఎన్నన్నా వేసుకోవచ్చండి వెల్లుల్లిపాయలు కానీ వలవడం కొంచెం ఇబ్బంది అవుతుంది వీటన్నిటిని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ మామిడికాయ ముక్కలకి ఈ మసాలాలన్నీ బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఇంకొక కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ ఒకసారి వేసేకుండా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి ఇదంతా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ ఆయిల్ అనేది ఆ ఆవ పిండికి పట్టేసి చూడండి డ్రైగా అయిపోయింది చూసారు కదా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకోండి మీ దగ్గర జాడి ఉంటే జాడి లేదంటే ఇలాంటి డబ్బా అన్నా పర్వాలేదు ప్లాస్టిక్ది అది ఏ మాత్రం తడి లేకుండా చూసుకొని దాంట్లో 1 కప్పు వరకు ఆయిల్ కింద వేసుకోవాలి ఇలా కొంచెం ఆయిల్ కింద వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పచ్చడిలో నూనె అనేది పైకి తేలుతుంది 2 రోజులకి ఇలా అన్ని పీసెస్ ఈ డబ్బాలో వేసేసుకున్న తర్వాత దీనిపైన ఇంకొక 1 కప్పు ఆయిల్ ని వేసుకోవాలి ఇప్పుడేమీ ఆయిల్ అన్నట్టు ఉంది కదండి కానీ ఇది 2 డేస్ కి పచ్చడిలో నుంచి ఓటంతా బయటికి వచ్చి ఆయిల్ అంతా కూడా మనకి పైకి వచ్చేస్తుంది
ఈ విధంగా సదరేసుకున్న తర్వాత ముక్కలు నక్కకూడదండి. ముక్కలు నక్కకుండా ఈ విధంగా మూత పెట్టేసుకోవాలి. ఒక 2 డేస్ తర్వాత ఆయిల్ చూసారా ఈ విధంగా బయటికి వచ్చిందన్నమాట. పైకి ఎలా వచ్చిందో నిన్న అసలు డ్రైగా ఉన్నట్టుంది, కానీ ఈ రోజుకి మాత్రం చాలా పైకి బాగా వచ్చింది చూసారా ఆయిల్. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోనికి వేసుకోవాలి. 3rd డే కంపల్సరీ కలుపుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి, ఎందుకంటే మనకి ఆ మసాలాలు అంతా కూడా సరిగ్గా పట్టవు, అప్పుడు కొంచెం డ్రై డ్రైగా ఉంటుంది కదా 1st డే. అందుకే 3rd డే ఈ విధంగా కలుపుకోవాలి. మనకి ఊట కూడా బాగా వచ్చింది చూసారు కదండి. నేను చెప్పిన కొలతలతో కనుక మీరు చేస్తే ఈ విధంగా గుజ్జు కూడా బాగా వస్తుంది. మనకి తినడానికి ముక్కలే కాదు కదండి, గుజ్జు కూడా కావాలి కదా. ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను, ఫిష్ కర్రీ ఆటిల్లోకి కొంచెం ఈ ఆయిల్ వాడతానండి, అందుకే కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకుంటున్నాను. మనకి పచ్చడి నిల్వ ఉండాలి అంటే కనుక పచ్చడి పైన ఆయిల్ ఉండేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా తేలాలండి ఆయిల్ అనేది, అప్పుడే మనకి పచ్చడి అనేది సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. అంతేనండి, 1 ఇయర్ పాటు నిల్వ ఉండే ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. అన్నీ కూడా మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం రెడీ చేసుకుంటే అరగంటలో ఈ పచ్చడి అనేది మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను. జాడీ అయితే ఇంకా మంచిదండి, కానీ నా దగ్గర జాడీ లేదు. ఆయిల్ చూసారు కదా పచ్చడి పైకి ఎలా వచ్చిందో. ఆయిల్ అనేది పచ్చడి పైకి ఉంటే కనుక మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఎప్పుడు కూడా ఆయిల్ని పచ్చడి పైన ఒక అంగుళం వరకు ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకా కొంచెం సేపటికి ఇంకా ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడైతే దీన్ని మూత పెట్టుకొని స్టోర్ చేసేసుకున్నాను. ఇప్పుడు మ్యాంగో పీసెస్ ఉన్నాయి, కొద్దిగా మ్యాంగో పీసెస్ ఉంచుకొని దాంట్లో వేడివేడిగా అన్నం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని, అలా మనం పాతకాలంలో తినేవాళ్ళం కదా చిన్నప్పుడు. అంతేనండి, చాలా బాగుండే ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మేమైతే శుభ్రంగా ఎంజాయ్ చేసాము అన్నాన్ని తింటా. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.